అస్మద్ గురుభ్యో నమః. ఇప్పుడు మనం పాండుకేశ్వరంలో ఉన్నటువంటి యోగ ధ్యాన బదిరికి వెళ్లే దారిలో ఉన్నటువంటి నారాయణ ఆశ్రమం అని మన చిన్నజీయర్ స్వామివారి ఆశ్రమం సేవించుకోవడానికి వచ్చామండి. పెద్దజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో నిర్మింపబడినటువంటి నారాయణ ఆశ్రమం ఇక్కడ సేవించుకొని మనం వెళదాం. ఇప్పుడు మనం నారాయణ ఆశ్రమంలో ఉన్నటువంటి రామస్తూపాన్ని సేవించుకుంటున్నామండి. పెద్దజీవస్వామి వారి శ్రీహస్తాలతోటి ఆల్ ఓవర్ ఇండియాలో 106 రామస్తూపాలు నిర్మితమైతే, ఒక రెండేమో నేపాల్లో అంటే భారతదేశంలో 106, రెండేమో నేపాల్లో నిర్మితమయ్యాయి. ఆ 106 స్తూపాల్లో ఇది ఒకటి అండి. మనకి పైన భద్రికాశ్రమంలో ఒక, మన స్వామివారి ఆశ్రమంలో ఒక స్తూపం ఉంది, అలాగే హనుమాన్ చెట్టు దగ్గర ఒక స్తూపం ఉంది, ఇక్కడ ఒక స్తూపం. ఇక్కడ నుంచి పాండుకేశ్వరు నుంచి భద్రికాశ్రమానికి వెళ్లే దారిలో అప్పుడు మొత్తంగా లెక్కేసినట్లయితే మనకి 3 రామస్తూపాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. 1940 పెద్దజీయర్ స్వామి వారు ఇక్కడ ప్రారంభంలో వేయించేశారు. అక్కడి నుంచి వారు 1955 సుమారు అక్కడ మనకి పెద్దజీయర్ స్వామి వారి ఆశ్రమం అక్కడ కట్టినప్పుడు భద్రికాశ్రమంలో, అప్పటి వరకు కూడా ఇక్కడికి బాగా వస్తూ ఉండేవారు. ఇక్కడ వారు తపస్సు చేసుకునేవారు. చిన్నజీయర్ స్వామి వారి బాల్యం కూడా ఇక్కడే గడిచింది. మొన్న కూడా చిన్నజీయర్ స్వామి వారు ఇక్కడికి వచ్చే అక్కడ భద్రికాశ్రమం విచ్చేశారు. ఇక్కడే వేయించేసి ఉండేటువంటి విష్ణు చిత్త స్వామివారితో మాట్లాడి మిగిలిన వివరాలు తెలుసుకుందాం. అలాగే ఈ ఆశ్రమంలో ఇప్పుడు మనం ఇక్కడ మణవాళ మామూలను సేవించుకోవచ్చండి. పైన భగవద్ రామానుజుల వారు, అలాగే పెద్దజీయర్ స్వామి వారు, రెండు మూర్తులు కూడా మనకి సేవ అవుతాయి. ఇప్పుడు మనం స్వామి మణవాళ మామూలని సేవించుకుంటున్నాం. అత్యంత సుందరమైనటువంటి పర్వత శ్రేణుల మధ్య చక్కగా జాలువారేటువంటి కొండ చెరల మీద నుంచి వచ్చేటువంటి సహజసిద్ధమైనటువంటి జలపాతాల నడుమ, ప్రకృతి సౌందర్యాల నడుమ అద్భుతంగా కొలువుదీరి ఉన్నది ఆశ్రమం. మనకి పాండుకేశ్వరం నుంచి భద్రికాశ్రమం వరకు కూడా కుబేర రాజ్యంగా చెప్తారు. ఇక్కడంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం సాధారణంగా గంటసేపు చేసుకునేటువంటి ధ్యానం ఇక్కడ ఒక 5-10 నిమిషాల్లోనే కుదురుతుంది. అంత ప్రశాంతమైనటువంటి స్థలము. అలాగే ఇక్కడ మనం దానం చేసినా కూడా మామూలుగా చేసిన దానికి 100 రెట్లు ఫలితం ఎక్కువ లభిస్తుందని చెప్తారు. ఈ ప్రాంత విశేషం, అది ఇక్కడ విశేషం. ఇప్పుడు మనం విష్ణు చిత్త స్వామివారిని కలుసుకుందాం. ఇక్కడ విశేషాలన్నీ మనకు తెలియజేస్తున్న వారండి స్వామి విష్ణు చిత్తుల వారు. మన ఆశ్రమంలోనే ఉంటూ కైంకర్యం చేసుకుంటూ ఉంటారు. బదరికాశ్రమానికి వెళ్లే దారిలో పాండుకేశ్వరం వద్ద యోగ ధ్యాన బదిరికి సమీపంలో ఈ నారాయణ ఆశ్రమం ఉందండి. ఈ కనిపించేటువంటి ఈ ఆశ్రమ పరిసర ప్రాంతాలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆశ్రమం ఎదురుగుండానే 8 పర్వతాలు కనిపిస్తాయి మనకు కనుక చూసినట్లయితే. ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తారు చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం 8 పర్వతాలని కలిపి అష్టాక్షరి పర్వతాలు అంటారు. ఒక్కొక్క పర్వతానికి ఒక విశేషం ఉంది. ఇప్పుడు ఇంకా జూమ్ చేసి చూపిస్తారు చూడండి. ఒక పర్వతంలో మీకు నేత్రాలు కనిపిస్తాయి. అదిగో చూడండి, ఇప్పుడు జూమ్ చేశారు, 2 నేత్రాలు. అది నరసింహ పర్వతం అంటారు. అది 2వ పర్వతం కింద లెక్కేసుకుంటే దాని పక్కన ఇంకొకటి ఉంది. అలాగే ఆ పక్కన మీకు కనిపిస్తున్నది ఇప్పుడు ఏనుగు తొండంలాగా మనకి భాసిస్తూ ఉంటుందండి. చూడండి, అదిగోండి, ఏనుగు కళ్ళు కూడా కనబడుతూ ఉన్నాయి 3వ పర్వతంలో. ఈ 4వ పర్వతం, ఈ 4వ పర్వతాలు ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నారు. వినాయకుడు కనపడుతున్నాడా మీకు? నల్లటి జుట్టు, తొండము, కళ్ళు అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. అలా వినాయకుడు కనిపిస్తాడు ఈ పర్వతంలో మనకి. అలాగే పక్కన మరొక పర్వతాన్ని కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నారు చూడండి. సుదర్శన ఆల్వాన్కి ఉండేటువంటి భాగాల వలె, నేమి వలె కనిపిస్తున్నాయి. షార్ప్ అండ్ ఎడ్జెస్ అలాంటి, అంటే సుదర్శన చక్రాన్ని ధరించినట్లుగా కనిపిస్తుంది మనకి. అలాగే ఈ పక్కన చూసినట్లయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్నది నంది అండి. శివాలయంలో కూర్చున్నట్లుగా ఆ నంది మనకి కనిపిస్తుంది. అదిగోండి, అక్కడ కాలు మడత పెట్టుకొని కూర్చున్నట్లుగా నందీశ్వరుడు అక్కడ కూర్చునున్నట్లుగా కనిపిస్తుంది ఈ పర్వతంలో మనం బాగా గమనించినట్లయితే. ఇప్పుడు ఈ పక్కన మనకు కనిపించేది శ్రీచక్ర పర్వతం అంటారండి. ఇప్పుడు ఈ పర్వతాన్ని జూమ్ చేసి చూపిస్తారు చూడండి. మీకు అక్కడ ఆదిశేషుడు పడగ విప్పినట్లుగా కనిపిస్తుంది. గోధుమ రంగు, నలుపు రంగు కలయికలో వాటి వెనకాల గుహలు ఉంటాయండి. ఆ ఆదిశేషుడు షేప్ వెనక గుహలు ఉంటాయి. ఆ గుహల్లోనే పాండురాజు, మాద్రీదేవి, కుంతి తపమాచరించినట్లుగా చెప్తారు. పంచపాండవులు ఇక్కడే పుట్టారని చెప్తారు. అలాగే ఇక్కడి నుంచి ఒకసారి ఆడిస్తూ ఉంటే భీముడు పైనుంచి కింద పడిపోయాడట. మనకు ఆ కింద ఉన్నటువంటి రాళ్ల మీద పడిపోతే ఆ రాయి అంతా నుజ్జు నుజ్జు అయిపోయిందని చెప్తారు. భీముడు అంత బలశాలి కదా,
అలాగే ఇక్కడి నుంచే పాండురాజు తపమాచరిస్తూ పరమపదించాడు నారాయణమూర్తి అనుగ్రహంతో అంటారు. మాద్రీదేవి సతీ సహగమనం చేసింది కూడా ఇక్కడే. కుంతీదేవి పిల్లల్ని తీసుకొని హస్తినాపురానికి వెళ్ళింది ఇక్కడి నుంచి అని చెప్తారు. తర్వాత మనకు కనిపించేది పళని సుబ్రహ్మణ్య స్వామి వలె కనిపిస్తూ ఉంటుంది చూడండి. చేతిలో దండము, కింద పాదాలు, సుబ్రహ్మణ్య స్వామి నిల్చున్నట్లుగా దర్శనమిస్తూ ఉంటారు ఈ పర్వతంలో. ఇక ఇక్కడి నుంచి పక్కకు చూసినట్లయితే మనకి మరొక పర్వతం మీద ఊత్వ నారాయణుడు కనిపిస్తాడు. పడుకొని ఆకాశం వంక చూస్తున్న నారాయణుడు నుదురు, ముక్కు, పెదాలు, కంఠము, ఛాతీ అన్నీ కనిపిస్తాయి. అలాగే తల దగ్గర మీకు ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నారు, అక్కడ మనకి ఆదిశేషుడు పడగ విప్పినట్లుగా కనిపిస్తాడు, పైకి చూస్తున్నట్లుగా శ్రీమన్నారాయణుడు. ఊత్వ నారాయణుడికి ఎదురుగుండా మనం చూస్తున్నట్లయితే ఊత్వ గరుడాళ్వార్లు కనపడతారండి. అంటే పడుకొని ఆకాశం వంక చూస్తున్న గరుడాళ్వార్లు చూడండి, మీకు చక్కగా క్లియర్గా కనిపిస్తుంది ముక్కు, అది కూడాను పైకున్నది ముక్కు. గరుడాళ్వార్ల యొక్క తిరునాసిక కనిపిస్తుంది, కళ్ళు కనిపిస్తున్నాయి. దీనికి వెనక వైపు మూడు పర్వతాలు కనిపిస్తాయండి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర పర్వతాలు అంటారు. ఇటువైపు ఇలా చూసినట్లయితే కనుక ఈ మూడు పర్వతాలు ఇక్కడిక్కడ మనకి కలిసిపోయినట్టు కనిపిస్తాయి. అలాగే ఎనిమిది పర్వతాలు అటు చివరికి వెళ్తే ఈ మూడు పర్వతాలు అది కలిసిపోయినట్టుగా కనిపిస్తాయి. మొత్తం మీద ఇదంతా ఏరియల్ వ్యూ నుంచి మనం చూసినట్లయితే ఒక కన్ను షేప్లో కనిపిస్తుందండి. నారాయణమూర్తి కన్ను అని చెప్తారు. గమ్మత్ ఏంటంటే మహేశ్వర పర్వతానికి ఎదురుగుండా నంది పర్వతము, గణపతి కనిపిస్తారు. ఊత్వ నారాయణుడికి ఎదురుగుండా ఊత్వ గరుడ ఆళ్వాలు కనిపిస్తారు. ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి వీటిని చూసే మనకి ఆలయాల నిర్మాణం ఉంటుందేమో అనిపించే విధంగా అద్భుతంగా వేయించేసి ఉందండి. ఇక్కడి నుంచి మనం యోగధ్యాన బద్రి వెళ్లే దారిలో ఘంటాకర్ణుడు ఆలయం ఇప్పుడు మనం చూస్తున్నాము. 2013లో ప్రళయం రాక మునుపు కట్టినటువంటి ఘంటాకర్ణుడి ఆలయం అండి. భద్రికాశ్రమ క్షేత్ర పాలకుడైనటువంటి ఘంటాకర్ణుడు ఆలయం ఇది. జనవరిలో, ఏప్రిల్లో మాత్రమే, రెండుసార్లు మాత్రమే తీస్తారు సంవత్సరానికి. జనవరిలో రోజంతా తీసి ఉంచుతారు, ఏప్రిల్లో మాత్రం మధ్యాహ్నం వరకు ఒక పూట మాత్రమే తీస్తారు ఇక్కడ నియమం ప్రకారంగా. ఇంకా మిగతా వేళలో మూసి యోగ ధ్యాన బదిరికి బయలుదేరామండి. పంచబద్రిలో నాలుగవ బదిరిగా మనం చెప్పుకుంటున్నాం మొదటి నుంచి కూడాను యోగ ధ్యాన బదిరి. ఇలా కొంచెం కిందకి దిగాలండి. కొంతమేర నారాయణాశ్రమం అని ఇందాక చూపించాం కదండి, అక్కడి నుంచి ఇలా కిందకి దిగాం. ఇది ఇంకొక రూటు, ఇలా కూడా వెళ్ళచ్చు. ఇప్పుడు మనం పక్కన అలకనంద నది పారుతూ ఉన్నది అది చూస్తున్నాం. ఇదిగోండి మనకి ఇక్కడ కనిపిస్తున్నది అలకనంద నది. 2013లో మహాప్రళయం వచ్చినప్పుడు మందాకిని పాయ కూడా దీంతో కలిసి ప్రళయంలో ముంచెత్తింది ఈ ప్రదేశాన్ని అంతటిని. అప్పటి వరకు చాపర్స్ ఆగడానికి అన్నిటికీ మనకు అనువుగా ఉండేది, బస్సులు కూడా వెళ్ళేవి. 2013లో ప్రళయం వచ్చిన తర్వాత అక్కడ రూట్ మూసుకుపోయి ఇప్పుడు మనం ఇలా దిగి ఎక్కవలసిందే. అదే ఇక్కడ యోగ ధ్యాన బదిలీకి వెళ్ళే దారిలో ఉన్నాం మనం. ఈ ప్రాంతం అంతా రాజ్మా పంట బాగా ఉంటుందండి. మనం జూమ్ చేసి చూపిస్తున్నారు మీకు రాజ్మా కాయలు. ఉడిచిన తర్వాత ఎర్రగా కాయలు వస్తాయి కదా, రాజ్మా అంటారు. పెరుమాళ్ళ గుగ్గులుగా కూడా నివేదన సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ అంతా కూడా అదే పంట, అదే రాజ్మా పంట. భద్రికాశ్రమం వచ్చాము, సేవించుకున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ ఎక్కడ భద్రికా వృక్షం కనపడలేదే అనుకున్నాం. ఇదేనండి బదరి వృక్షం. తల్లి లక్ష్మీదేవియే నరనారాయణులకి నీడనివ్వడం కోసం ఈ రూపం, ఈ వృక్షం రూపంలో దర్శనం ఇచ్చిందని చెప్తారు. వాళ్ళకి నీడనివ్వడానికి గాను బదరీ వృక్షంలాగా వెలిసిందని చెప్తారు లక్ష్మీదేవియే. ఇదే బదరీ వృక్షం. రేగుపళ్ళు ఇంత పెద్ద పెద్దవి కాస్తాయటండి. మొన్న కూడా ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతానికి మీకు జూమ్ చేసి చూపించాలంటే అక్కడ కనిపించట్లేదు, మనకి సమయం మించుతుంది. మనం బదరి విషయాల్లో కుబేర స్వామిని సేవించుకుందాం కదండి. పెద్దగా తిరుముఖ మండలం గోల్డ్ కలర్ లో మెరిసిపోతూ కనిపించారు. బదరి విషయాలకి ఎడమ చే మనకి ఎడమ చేతి వైపున కనిపిస్తారు, బదరి విషయాలకి కుడి చేతి వైపున. ఆ కుబేర స్వామియే ఇక్కడ వేయించేసి ఉంటారు మిగతా ఆరు నెలలు కూడాను. ఇది ఈ మధ్యనే రెనోవేట్ చేశారండి. ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి కుబేర నది అనే ఆలయం ఈ విధంగా రెనోవేట్ చేశారు అద్భుతంగా. ప్రస్తుతానికి ఆలయం మూసివేసి ఉంది. మనం పైన సేవించుకున్నటువంటి బదరీనాథులు ఉన్నటువంటి కుబేరనాథుల యొక్క ఆ ఉత్సవాలు ఇక్కడ వేయించేసి ఉంటారు మిగతా ఆరు నెలలు. ఏప్రిల్లో కుబేర మేళా జరుగుతుందండి ఇక్కడ. ఆ కుబేర మేళా జరిగినప్పుడు ఇప్పుడు ఇక్కడ మనకి కనబడుతుంది కదండి, ఈ ప్రదేశంలోనే అగ్నికొండ ఏర్పాటు చేస్తారు. అలాగే ఒక్కొక్కసారి మార్చిలో కూడా రావచ్చు, మార్చి లేదా ఏప్రిల్లో. అప్పుడు ఇక్కడ ఒక ఉత్సవం జరిగి ఇక్కడ అగ్నికొండం కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడే ఉన్నటువంటి నందాదేవి ఆలయంలో దగ్గర నుంచి శూలాలు తీసుకొచ్చి ఇక్కడ పొడి చేసి ఆ శూలాలని దాని మీద అక్కడ ఉండేటువంటి అర్చక స్వాములు కూర్చుంటారు. అది చాలా విశేషంగా పెద్దదిగా జరుగుతుందండి పండగలాగా. కుబేర మేళా అంటారు. సుమారుగా మార్చి ఏప్రిల్ నెలల్లో జరుగుతుంది.
కత్తులు కత్తులు నిలబెట్టి దాని మీద కూర్చుంటారు అర్చక స్వాములు. శూలాలని ఇందాక పొరపాటు చెప్పడం జరిగింది. ఇదేనండి నందాదేవి ఆలయం. ఇందాక చెప్పాం కదా ఈ నందాదేవి ఆలయం దగ్గర నుంచి కత్తులు తీసుకొచ్చి అక్కడ ఇందాక కుబేర మందిరం ఉంది కదా అక్కడ నిలబెట్టి దాని మీద కూర్చుంటారు అర్చక స్వాములు. అలా చాలా విశేషంగా జరుగుతుంది నందాదేవి ఆలయం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇదిగోండి ఇప్పుడు నందాదేవి ఆలయం మనం సేవించుకుంటున్నాము. నందాదేవి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క సోదరిగా చెప్తారు. చతుర్భుజాలతో శంఖ చక్రాలతో వేంచేసి దర్శనమిస్తారు. ఈ నందాదేవి యొక్క కుడి శ్రీహస్తంలో బ్రహ్మకమలం సేవిస్తున్నాం ఇప్పుడు మనం. నిన్న మాతామూర్తి ఉత్సవం రోజున పైన బదరికాశ్రమంలో కూడా అమ్మవారికి మూర్తి అమ్మవారికి మాతామూర్తికి బ్రహ్మకమలాలు సమర్పించారు. ఆ ఒక్కరోజునే సంవత్సరంలో ఆ ఒక్కరోజు మాత్రమే బ్రహ్మకమలాలు కొయ్యటానికి నియమం. మిగతా ఏ రోజున కొయ్యకూడదు. అలాగే ఆ రోజునే ఇక్కడ కూడా సమర్పణ జరిగింది. అంటే నిన్న ఇక్కడ కూడా సమర్పణ జరిగింది. మనకి ఆ ఎడం చేతిలో చూసినట్లయితే కత్తి కనిపిస్తుంది చూడండి. అలాంటి కత్తులే అక్కడ పెట్టి కుబేర ఆలయంలో ఆ కుబేర ఉత్సవం రోజున దాని మీద అర్చకులు నిలబడతారని చెప్తారు. అదే ఇక్కడ నందాదేవి ఆలయం. అద్భుతమైనటువంటి అలంకరణ కనిపిస్తున్నారు. ఇదేనండి నందాదేవి ఆలయం. మనకి పైన మీకు ఇంకొక వీడియోలో కూడా అందిస్తాను చరణ పాదుక వీడియో. అందులో మీకు ఊర్వశి పర్వతం చూపించడం జరిగింది. ఆ ఊర్వశి పర్వతం దగ్గర కూడా ఒక నందాదేవి ఆలయం ఉంటుంది. అయితే అది చాలా ఎత్తు మీద ఉంది. అక్కడికి మనం వెళ్ళి సేవించుకోలేదండి. ఊర్వశి పర్వతం మాత్రం మీకు వీడియోలో చూపించడం జరిగింది. ఆ ఊర్వశి పర్వతం దాటి మనకి నీలకంఠ పర్వతం ఉంటుంది. అది కూడా మీకు జూమ్ చేసి చూపించాం వీడియోలో, ఆ ఇంకో వీడియోలో. ఆ నీలకంఠ పర్వతం కన్నా పైన ఈ బ్రహ్మకమలాలు పూసేటువంటి స్థలం ఉంటుంది. సుమారుగా మనకి చరణపాదుక నుంచి 14 కిలోమీటర్ల దూరం వెళ్ళాలండి. అక్కడ అంతా కూడా కొంచెం చిత్తడి చిత్తడిగా ఉంటుంది. మనకి పంకల నుంచే కదండి కలువ పుష్పం ఆవిర్భవించేది. అలా బురద బురద నేలలో నుంచి బ్రహ్మకమలాలు పూస్తాయి. అయితే సంవత్సరంలో ఎన్నిసార్లు పూసినా కానీ కొయ్యకూడదు, ఒక్కసారి మాత్రమే కొయ్యాలి. అది కూడా శ్రీ జయంతి మహోత్సవం అయిన 18 రోజులకి. అంటే మనకి భాద్రపద శుక్ల ద్వాదశి సుమారుగా ఆవణి శ్రావణం అని అంటారు. నేను రోజున హయగ్రీవ ప్రభాల యొక్క త్రినక్షత్ర మహోత్సవం ఆ భాద్రపద మాసం శుక్ల ద్వాదశి శ్రావణ నక్షత్రం రోజున మాత్రమే ఆ పుష్పాలు కొయ్యాలి. అక్కడ మనకి మన మాతృమూర్తి ఆశ్రమంలో సన్నిధిలో కూడా సమర్పించారు. ఇక్కడ నందాదేవి కూడా సమర్పించారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన పుష్పాలు ఇక్కడ అన్ని చోట్ల కూడా సమర్పిస్తారు. భద్రికాశ్రమంలో స్వామికి కూడా సమర్పించారు. అది ఇక్కడ విశేషం. నందాదేవి పేరు మీద ఉత్సవం కూడా చేస్తారండి, నందా మేళా అని. అది కూడా చాలా విశేషంగా చేస్తారు. ఇక్కడ ఒక ఆలయం ఉంది, మనకు అక్కడ ఊర్వశి పర్వతం దగ్గర ఒక ఆలయం ఉంది. ఇదేనండి ఈ దారి నుంచినే పాండుకేశ్వరం నుంచి ఇందాక మన నారాయణ ఆశ్రమం నుంచి ఇలా దిగుతూ వస్తున్నాం. మధ్యలో నందాదేవి ఆలయం కుబేర ఆలయం చూసుకొని ఈ దారిలోనే భద్రకాశ్రమంలో 6 నెలల పాటు మూసివేసినప్పుడు ఆ మూలవరులు బద్రి విషయాలకేమో వెన్నకాపు చేసేస్తారు. ఉత్సవాలనేమో తీసుకొచ్చి యోగ ధ్యాన బద్రిలో వేంచప్ చేస్తారు. అలాగే కుబేర స్వామినేమో తీసుకొచ్చి కుబేర మందిరంలో వేంచప్ చేస్తారు. ఇదే దారిలో తీసుకొస్తారు ఆ ఉత్సవరులని. ఆ భద్రికాశ్రమం మూసివేసినప్పుడు 6 నెలల పాటు ఈ దారిలోనే వచ్చి యోగ ధ్యాన బద్రిలో వేంచేస్తుంటారు ఉత్సవాలు. ఇదేనండి యోగ ధ్యాన బదిరి. పాండుకేశ్వరంలో నారాయణ ఆశ్రమం నుంచి మీకు ఇందాక చూపించినటువంటి రూట్ ద్వారా ఇలా వచ్చినట్లయితే యోగ ధ్యాన బదిరి, అంటే యోగ బదిరి ధ్యాన బదిరి రెండు పక్క పక్కనే ఉంటాయండి. ఇదే యోగ ధ్యాన బదిరి. ఇక్కడే పాండవులు అవతరించినట్లుగా చెప్తారు. రాజు తపమాచరించిన ప్రదేశము ఇక్కడే, పాండవులు పుట్టినటువంటి ప్రదేశము ఇక్కడే. అలాగే పాండురాజుకు ఇక్కడి నుంచే మోక్షానికి వెళ్ళాడని కూడా చెప్తారు. ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఉష్ణుకుండం దగ్గరనే కర్ణుడికి జన్మనిచ్చింది కుంతిదేవి అని కూడా చెప్తారు. ఇదిగోనండి ఇది కనిపించేదే యోగ ధ్యాన బదిరి కదా. అయితే పాండవుల చేత నిర్మితమైనది కావడం చేతనే ఈ క్షేత్రానికి పాండుకేశ్వరం అనే పేరు కూడా వచ్చింది. ఈ పైన కనిపించేదే మనకి ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తారు. ఆదిశేషుడి ఆకారంలో మనకి కనిపించేటువంటి దాని వెనకాలే గుహలు ఉంటాయని చెప్పుకున్నాం. అక్కడే పాండురాజు కుంతిదేవి మాద్రి అందరూ కూడా తపస్సు ఆచరించారని పాండవులు పుట్టారని చెప్పుకున్నాం కదా వీడియో ప్రారంభంలో. ఇప్పటికీ కూడా ఆ గుహల్లో సిద్ధపురుషులు తపస్సు చేస్తూ ఉంటారని చెప్తారు. హిమాలయాలలో ఇప్పటికీ కూడా 1000 సంవత్సరాల వయసు కలిగి సిద్ధపురుషులు తపమాచరిస్తూ ఉంటారని చెప్తారు. అందుకని ఇప్పటికీ ఈ గుహల్లో ఉన్నారు కాబట్టే ఇక్కడ మనకి గుహల మీద నీటి ధారలు కూడా కనిపిస్తాయి. ఈ పర్వతం మీద ఇదిగోండి చూడండి నీటి చారలు ఉదయం వేళల్లో వచ్చినట్లయితే కనుక ఇంకా స్పష్టంగా నీళ్లు కూడా కనిపిస్తాయని చెప్తున్నారు ఇక్కడ ఉండేటువంటి గ్రామస్తులు.
అక్కడ ఉండేటువంటి సిద్ధపురుషులు కాలకృత్యాలు తీర్చుకుంటారు కాబట్టి ఇక్కడ మనకి నీటి చారలు కనిపిస్తాయని చెప్తారు. అలాగే ఇదిగో ఇప్పుడు పక్కన మనకు కనిపిస్తున్నది చూడండి, ఆ పళ్ళు పళ్ళుగా నేమి అంటారు కదా సుదర్శన ఆళ్వానికి ఉండేటువంటి భాగం, ఆ పదునుగా ఉండేటువంటి దాన్ని అక్కడ సుదర్శన ఆళ్వాను. ఇప్పుడు మనకి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తారు నేత్రాలు. ఈ పర్వతం మీదే బద్రీనారాయణుడు త్రినేత్రాలు మనకు దర్శనమవుతాయి. అంటే ఈ పర్వతం బద్రీనారాయణుడు, అది కూడా చూడండి రెండు నేత్రాలు చక్కగా స్పష్టంగా కనిపిస్తున్నాయి, ముక్కు అన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తాయండి. కుడివైపున ఆ చక్రం ఉంది మనకి సుదర్శన ఆళ్వాను కనిపిస్తుంది. ఇక అలాగే ఈ క్షేత్రం ఎంత అద్భుతం అంటే మనం ఇందాక అనుకున్నాం కదండి ఒక కన్నులాగా కనిపిస్తుంది ఈ క్షేత్రం మొత్తంగా కూడాను. ఇప్పుడు ఇక్కడేమో మీకు చూస్తున్నది బద్రీనారాయణుడు తిరునేత్రాలు ముక్కు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. నారాయణమూర్తి స్వయంగా వేంచేసి ఉన్న పర్వతం కాబట్టే పశుపక్షాదులకు కూడా ఇక్కడ తెలిసేమో ఇక్కడ ఉండేటువంటి వన్యమృగాలన్నీ కేవలం ఈ పర్వతం మీదనే విహరిస్తూ ఉంటాయి కానీ ఇంకా వేరే ఏ పర్వతం మీద కనిపించవని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అది విశేషం అంటే వాటికి కూడా ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క వైభవం తెలిసి ఇక్కడ మాత్రమే అవి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. పులులతో సహా వన్యమృగాలన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మొత్తం ఏరియల్ వ్యూలో కన్నులాగా కనిపిస్తుంది అనుకున్నాం కదండి, అంటే శ్రీమన్నారాయణుడు తన కన్నులాగా, ఏదైనా మనం సర్వేంద్రియాణ నయనం ప్రధానం అన్నట్లుగా కన్ను మనకు అన్ని అవయవాల్లో ముఖ్యం అంటారు కదండి, శ్రీమన్నారాయణుడు కూడా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా తన కన్నుగా చేసుకొని సురక్షితంగా కాపాడుతూ ఉంటాడని చెప్తారు. అందుకని ఈ ప్రాంతం చాలా విశేషమైందండి యోగ ధ్యాన బదిరి, చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం, అందరూ తప్పకుండా సేవించవలసినటువంటి క్షేత్రం. మనకి ఇదంతా కూడా టిబెటియన్ స్ట్రక్చర్లో కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ టెంపుల్ స్ట్రక్చరింగ్ అంతా. అలాగే మనకి కుడివైపున కనిపించేది వీడియోలో కుడివైపున కనిపిస్తుంది వాసుదేవ పెరుమాళ్ సన్నిధి, ఎడం వైపున కనిపిస్తున్నది మనకి బద్రీనారాయణ యోగ బద్రీనారాయణ సన్నిధి. ఇప్పుడు మనం సేవించుకుంటున్నదేమో యోగ బద్రీనారాయణుడు వేంచేసి ఉన్నటువంటి సన్నిధి అండి. ఈ పక్కన మనకు కనిపించే సన్నిధి ఏమో వాసుదేవ పెరుమాళ్ అంటే కన్నన్ సన్నిధి, శ్రీకృష్ణ పరమాత్మ వేంచేసి ఉంటాడు వాసుదేవ పెరుమాళ్గా. ఇక్కడ యోగ ధ్యాన యోగ బద్రీనారాయణుడు వేంచేసి ఉన్నాడు కదండి, బయట మనం గనక చూసినట్లయితే ఇక్కడ ఒక చిన్న సన్నిధిలో వినాయకుడు ఉన్నాడు, అలాగే రాతిలోనేమో చంద్రుడు సూర్యుడు ఇరువురు ఉన్నారు. మనం గనక గమనించినట్లయితే సూర్యుడు చంద్రుడు ఇరువురు ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే రుద్రుడు పార్వతి నంది, కిందకి వంగి చూపించండి. ఇది పాండవుల చేత ప్రతిష్ఠ చేయబడినటువంటి సన్నిధిగా చెప్తారు. ఇక్కడ ఈ టెంపుల్ స్ట్రక్చరింగ్ అంతా కూడా చూసినట్లయితే మనకి ఆర్కిటెక్చర్ అంతా టిబెటియన్స్ స్ట్రక్చర్ కనిపిస్తుంది మనకి. పైన గనక మీరు చూసినట్లయితే సన్నిధి విమానం చూసినట్లయితే టిబెట్ సన్నిధులకి ఉండేటట్లుగా ఉంటుంది. రెగ్యులర్గా మనకి దక్షిణాది ఉండేటువంటి ఆ సన్నిధి ప్రాకారాలు అలా కనిపించదు, గోపురం విమానము రెండు పక్క పక్కనే ఉంటాయి. యోగ బద్రీనారాయణుడు వాసుదేవ పెరుమాళ్ళు, ఇక్కడ చుట్టూరా నాలుగు సింహాలు కూడా ఉంటాయండి, రెండు చూద్దాం. నాలుగు సింహాలు నాలుగు వైపులా ఉండేవండి, ఒకటి మనకి కాలాంతరంలో ఇక్కడ మిస్ అయింది. ఇక్కడ ఒక సింహం కనిపిస్తుంది చూడండి, ప్రదక్షిణ ప్రాకారంలో ఉన్నాం, ఇటువైపు ఒక సింహం ఉంది చూడండి. ఆ సింహం మీద ఉండే కళాకృతులు కూడా మనం గమనించినట్లయితే ఎంత పురాతనమైందో మనకు అర్థమవుతుంది. పాండవుల చేత నిర్మితమైంది అంటేనే ద్వాపర యుగానికి సంబంధించింది. ఆ రోజు ఇక్కడ చూపించాను బలిపీఠాలు చూసినట్లయితే అష్ట బలిపీఠాలు కూడా ఉంటాయండి, ఆ రోజుల్లోనే కట్టారు చూడండి మనం గనక గమనించినట్లయితే. ఇదిగోండి వాసుదేవ పెరుమాళ్ యొక్క విమానం కూడా సేవించుకుంటున్నాం మనం. ఇప్పుడు మనం వాసుదేవ పెరుమాళ్ళని సేవించుకుని వస్తున్నామండి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య శ్రీస్ అనేది అద్భుతంగా వేంచేసి ఉన్నారు స్వామి. ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి అందరిలో కూడాను. లోపల సాలగ్రామ దివ్య త్రిమేనికే, తిరుముఖ మండలం మాత్రం కవచ ధారణ చేసి ఉన్నారు. మనకు కేరళ దివ్య దేశాల్లో గనక సేవించుకున్నట్లయితే అందరూ కూడా చతుర్భుజాలతో వేంచేసి ఉంటారు, తిరుముఖ మండలం మాత్రం కవచం ధరించి వేంచేపు చేసి దర్శనమిస్తారు. అదే విధంగా ఇక్కడ కూడా దర్శనమిస్తున్నారు. శ్రీపాదాల దగ్గర మాత్రం ఘంటాకర్ణుడు వేంచేసి దర్శనమిస్తున్నారు. ఇది వాసుదేవ పెరుమాళ్ సన్నిధి. ఇక్కడ మనం చూసేదేమో యోగ బద్రీనారాయణ సన్నిధి. మనకి పైనుంచి బద్రికాశ్రమం నుంచి పల్లకీలలో ఇటు ఉద్ధవుల వారి యొక్క ఉత్సవ వరలని,
కుబేరుల వారి యొక్క ఉత్సవ వలలని వేన్ చేపు చేసి తీసుకొని వచ్చి మీకు మధ్యలో కుబేర మందిరం చూపించాం కదా, అక్కడ కుబేరుల వారి యొక్క ఉత్సవ వలని అక్కడ వేన్ చేపు చేస్తారు. ఉద్దవ వరుల యొక్క ఉత్సవ వలని ఇక్కడ వేన్ చేపు చేసి పల్లకీలు మాత్రం జోషి మట్టుకు తీసుకువెళ్తారు. అలాంటి ఈ సన్నిధి కూడా మనం సేవించుకుని వచ్చి లోపల ఎలా ఉన్నారో మళ్ళీ మీకు తెలియజేస్తున్నాడు. అని యోగ బద్రి నారాయణ సేవించుకొని వచ్చామండి. చాలా అద్భుతంగా వేయించేస్తున్నారు. ప్రసన్న వదనంతో చిరు దరహాసంతో యోగంలోనే వేయించేసి కూర్చున్న అలంకారంలో మనకి పైన ఏ విధంగా అయితే వేయించేసి ఉంటారో బద్రి విషయాల్లో అదే విధంగా ఇక్కడ కూడా యోగ ధ్యాన బద్రిలో కూడా స్వామి దర్శనమిస్తున్నారు. అంత మాత్రమే కాక గర్భగుడిలోనే యోగ బద్రి నారాయణుడి మూలస్థానంలో యోగ బద్రి నారాయణుడికి కుడివైపున మనకి లక్ష్మీనారాయణుడు గరుడ వాహనారుడై వేయించేసి దర్శనమిస్తున్నారు. అలాగే బద్రీనారాయణునికి ముందు వైపున శ్రీదేవి భూదేవి తాయారు దర్శనమిస్తున్నారు. మధ్యలోనేమో వారికి ముందు మధ్యలో లడ్డు గోపాల్ దర్శనమిస్తున్నారు అద్భుతంగా. అలాగే స్నపనబేరర్ కూడా మనకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే వస్త్రధారణలో మూలవరులకి శంఖ చక్రాలు తారుమారైన స్థితి మనకి దర్శనం అవ్వదు. ఈ స్నపనబేరర్లు మనం సేవించుకున్నట్లయితే దర్శనం అవుతుంది. అంటే చతుర్భుజాలతోటి శంఖ చక్రాలతో వేయించేసి ఉంటారు. కానీ కుడి శ్రీహస్తంలో ఉండాల్సిన చక్ర తాళ్వాన్ని ఎడమ శ్రీహస్తంలోను, ఎడమ శ్రీహస్తంలో ఉండాల్సినటువంటి శంఖ తాళ్వాన్ని కుడి శ్రీహస్తంలోను వేయించేసి ఒక రెండు శ్రీహస్తాలేమో యోగంలో ఉన్నట్లుగా అలా దర్శనమిస్తారు. చతుర్భుజాలతో కూర్చున్న భంగిమలో వీతిరింది తిరుక్కోలంలో అలాగే మూలవరులు అలాగే స్నపరబేరరు వేయించేసి ఉంటారు. ఇంకో విశేషం ఏంటంటే మూలవరులకి ఎడమ వైపున మాద్రి యొక్క మూర్తి కూడా వేయించేసి ఉంటారు. పాండురాజు భార్య అయినటువంటి మాద్రి ఇక్కడే సతీ సహగమనం చేసింది. పాండురాజుకి బద్రీనారాయణ పెరుమాళ్ యొక్క అనుగ్రహంతో వారు ఇక్కడ తపస్సు చేసుకున్నారు కదా, బద్రీనారాయణ అనుగ్రహంతో మోక్షం లభించింది. మాద్రి కూడా సతీ సహగమనం చేసింది కాబట్టి ఇక్కడ మనకి ఆమె యొక్క ప్రతిమ కూడా కనిపిస్తుంది. అలాగే మనకి ఇంకా సాలగ్రామాలు కూడా దర్శనమిస్తున్నాయండి. ఆ సాలగ్రామాలు కూడా ద్వాపర యుగం నాటి సాలగ్రామాలుగా మనకి అనుగ్రహించారు ఇక్కడ అర్చక స్వామి. అలాగే వారి యొక్క ఆ సాలగ్రామ తిరుమంజన తీర్థం కూడా మన యతిరాజనాథ వల్లి గోష్ఠి వారందరికీ ఇప్పుడు లభించింది. ఇదొక విశేషం. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం వెనక భాగం అండి. ఈ ఆలయం వెనక భాగమే ఎత్తు మీద ఉంది. ఇదిగోండి, ఇదంతా కూడా డౌన్ ఉంది. ఇది మొత్తం కూడా ఈ ప్రదేశం అంతా 2013లో జరిగినటువంటి ప్రళయంలో కొట్టుకుపోయింది. ఆలయాన్ని మాత్రం ఏమీ కాలేదు. చూసారా, ఇక్కడ హెలిప్యాడ్ కూడా ఉండేది, బస్సులు ఆగడానికి జాగా కూడా ఇక్కడ ఉండేది. ఇప్పుడు అదంతా కొట్టుకుపోవడంతో యోగ ధ్యాన బద్రికి ఎవరు రావాలన్నా కూడా దిగాల్సిందే, ఎక్కాల్సిందే. భవిష్య బద్రి ఏమో కొంచెం ట్రెక్కింగ్ ఉంటుంది, యోగ ధ్యాన బద్రి మెట్లు దిగి ఎక్కాలి. కాబట్టి హృద్రోగ సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఇంకేదైనా శారీరక అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కానీ చూసుకొని రావాల్సిందిగా విజ్ఞాపన. ఇది చక్కని ప్రకృతి పరిసరాల అందాల మధ్య కొలువు తీరి ఉన్నటువంటి యోగ ధ్యాన బదిరి. లోయలో ఉన్నామండి ఇప్పుడు మనం. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పర్వతం మీద ఇదిగోండి, ఇక్కడ ఒక కన్ను, ఇక్కడ ఒక కన్ను, రెండు కళ్ళు కనిపిస్తున్నాయి చూడండి. ఈ రెండు కళ్ళు ఈ రెండు తిరునేత్రాలు బద్రీనారాయణుని తిరునేత్రాలుగా చెప్తారు. ఈ పర్వతానికి ఇది స్వామి బద్రీనారాయణుడైతే కుడివైపునేమో ఇక్కడ ఈ వ్యూ నుంచి కనిపించట్లేదండి. నారాయణ ఆశ్రమం నుంచి అయితే మనం చూసినట్లయితే మనకి నేమిలాగా సుదర్శన ఆళ్వాన్ యొక్క షార్ప్ ఎడ్జెస్తో ఉన్నటువంటి నేమిలాగా కనిపించింది కదా ఒక పర్వతం మీద, అది కుడివైపునకు వస్తుంది. కుడి శ్రీహస్తంలో చక్ర తాళ్వాన్ కాబట్టి, ఇక ఎడమ శ్రీహస్తంలో ఉండేటువంటి శంఖం ఈ కింద ఉండేటువంటి శిలలలో ఒక శిలలో మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి జూమ్ చేసి చూపించడానికి అనువుగా లేదండి. అలాగే ఇక్కడ పారేటువంటి యాలకనంద నదీ తీర్థాన్ని తాగటానికి గాను ఇక్కడ ఉండేటువంటి వన్యమృగాలు ఆఖరికి పులులతో సహా అన్నీ ఇక్కడికి వస్తాయని చెప్తారు. ఈ పర్వతం మీదకే వచ్చి చేరుతాయి. ఇదేనండి అక్రూడు వృక్షం. అక్రూడు కాయలు అంటారు కదా, బ్రెయిన్ షేప్లో ఉంటుంది, తింటే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అంటారు. ఇవి దాసరాలకు ఎంతైనా ఆవశ్యకం. ఆ వృక్షమే ఇప్పుడు మనం చూస్తున్న అక్రూడు వృక్షం. అడియనైతే ఎప్పుడు చూడలేదు, మీరు కూడా చూసారో లేదా అని మీకు చూపిస్తున్నాను. అదిగోండి, మొత్తం ఒక 200 కుటుంబాలు మాత్రమే ఉండేటట్టు అతి చిన్న ఒక గ్రామం యోగ ధ్యాన బద్రి నారాయణ ఆశ్రమం చూస్తున్నాం. ఆ తర్వాత మనకి కుబేర సన్నిధి కనిపిస్తుంది, కుబేర ఆలయం. తర్వాత దాని కింద నందాదేవి ఆలయం కనిపిస్తుంది. జెండా ఉంది చూడండి, రెడ్ అండ్ వైట్. అలాగే ఇక్కడికి వచ్చినట్లయితే రెండు జెండాలు కనిపిస్తున్నాయి. యోగ ధ్యాన బదిరి వాసుదేవ పెరుమాళ్ సన్నిధి ఇది.